హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఏంటంటే మనం ఒక బర్డ్ వాటర్ ఫీడర్ అనేది మనం తయారు చేసుకోబోతున్నాం. ఈ వీడియో చేసి కూడా నేను ఒక 2 మంత్స్ అయితే అవుతుంది. లాస్ట్ సమ్మర్లో అప్పుడు ఏంటంటే కొంచెం పక్షులకి వాటర్ దొరకవు, అలాగే జనానికి కూడా కొంచెం మెసేజ్ ఇచ్చినట్లుగా ఉంటుందని చెప్పి అప్పుడైతే తయారు చేసిన, కానీ వీడియో మాత్రం పోస్ట్ చేయడానికి కుదరలేదు. మీరు గమనించినట్లయితే నేను లాస్ట్ 1 మంత్ నుంచి కూడా నేను వీడియోలు అయితే పెట్టలేదు, కానీ ఇప్పటి నుంచి అయితే అలా జరగదు. కంపల్సరీ ఏదో ఒక వీడియో కంపల్సరీ అయితే మీకు నచ్చే వీడియోనే రెగ్యులర్గా చేస్తుంటా. సో మీరు మాత్రం నన్ను ఖచ్చితంగా ఫాలో అవ్వండి. అంతకంటే ముందు ఫ్రెండ్స్, మీరు కనుక ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్లయితే ఈ వీడియో కింద సబ్స్క్రైబ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు ఒక నోటిఫికేషన్ వస్తుంది, నేను వీడియో పెట్టినని మీకు తెలుస్తుంది, వెంటనే మీరైతే నా వీడియో చూడొచ్చు. సో ఫ్రెండ్స్, దీన్ని తయారు చేసుకోవడానికి మనకు ఒక 2 బాటిల్స్ అయితే కావాలి. ఒకటి వచ్చేసి 750 ml, మరొకటి 2.25 ml. సో ఇవి 2 బాటిల్స్ అయితే మనకు కావాలి. అలాగే ఒక డీవీడీ సీడీ అయితే ఒకటి కావాలి. అలాగే ఒక గ్లూగన్. గ్లూగన్ లేనట్లయితే మీరు ఎంసీలు కూడా వాడచ్చు. అలాగే ఒక నైఫ్ కట్ చేసుకోవడానికి. సో ఇప్పుడు ఈ పెద్ద బాటిల్ ఉంది కదా, దీని కింది భాగాన్ని అయితే ఒక 2 ఇంచెస్ మనం కట్ చేసుకోవాలి. కట్ చేసుకునేటప్పుడే కొంచెం స్మూత్గా ఉండేలాగా కట్ చేసుకోండి ఎడ్జెస్ అన్నీ. సో కట్ చేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు ఆ డీవీడీ ఉంది కదా, దాని మీద ఈ కట్ చేసుకున్న భాగాన్ని పెట్టి మన గ్లూగన్తోనైతే అతికించాలి. ఒకవేళ మీకు గ్లూగన్ను ఎంసీలు కూడా లేనట్లయితే ఫెవిక్విక్ కూడా వాడచ్చు, కాకపోతే అంతగా అయితే అతకదన్నమాట. సో గ్లూ కానీ ఎంసీలు కానీ ఇవి రెండైతే మాత్రమే సో చాలా గట్టిగా అయితే ఉంటుంది అది. సో ఈ విధంగా అతికించిన తర్వాత దానిపైన కొంచెం వెయిట్ పెట్టాలి. పెడితే ఏంటంటే ఇంకొంచెం స్ట్రాంగ్గా అది అతుకుతుంది. సో దీని అయితే కొద్దిసేపు పక్కన పెట్టేసిన తర్వాత ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, ఇది కేవలం పక్షులకు మాత్రమే. సో మీరు మన ఇంట్లో ఉండే పెరటి కోళ్ళ కోసం ఏదైనా కావాలనుకుంటే మీరు కింద కామెంట్ చేయండి, నేను ఆ వీడియో కూడా వీలైనంత త్వరగా అప్లోడ్ అయితే చేస్తాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడు ఈ చిన్న బాటిల్ ఉంది కదా, దీనిపైన లేబుల్ అయితే తీసేస్తున్నాను నేను. తర్వాత దాని క్యాప్ని అలాగే ఉంచి దాని మీద కొంచెం గ్లూ అయితే వేయాలి. ఈ విధంగా గ్లూ వేసిన తర్వాత మనం ముందు తయారు చేసుకున్న సెటప్ ఉంది కదా, దాని మధ్యలో పెట్టి దీన్ని అంటే స్ట్రైట్గా ఉండేలాగా చూసుకొని దాన్ని అయితే మనం దాని అక్కడ అతికించాల్సి ఉంటుంది. సో అది ఈ విధంగా అయితే మనం అతికించాలి. చూశారు కదా ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆ చిన్న బాటిల్కి ఒక 2 లేదా 3 హోల్స్ అయితే చేసుకోవాలి. మీరు ఏం చేస్తారంటే మన బాటిల్ అందులో ఫిక్స్ చేసిన తర్వాత కొంచెం మనం పెద్ద బాటిల్ కట్ చేసిన పార్ట్ ఉంది కదా, సో దానికంటే కొంచెం లోపలికి ఉండేలాగా ఈ హోల్స్ అయితే మనం చేసుకోవాలి. ఇవి ఎందుకనేది మీకు తర్వాత అయితే అర్థమవుతుంది. మనం ఎక్కువగా కూడా చేసుకోకూడదు, ఒక 2 లేదా 3 హోల్స్ చేసుకుంటే మనకైతే సరిపోతుంది. సో చూడొచ్చు మీరు ఇక్కడ నేను ఈ విధంగా చేస్తున్నాను. అలాగే ఫ్రెండ్స్, ఇప్పుడైతే వాటర్ ఫిల్ చేశాను నేను ఆ హోల్స్కి కొంచెం తక్కువగా. సో ఇప్పుడు మనం తయారు చేసుకున్న సెటప్ను అయితే దానికి ఈ విధంగా అయితే ఫిక్స్ చేయాలన్నమాట. ఈ విధంగా బాటిల్కి ఫిక్స్ చేసిన తర్వాత దాన్ని రివర్స్లో తిప్పాలి. తిప్పితే మనకు ఆటోమేటిక్గా వాటర్ డ్రాప్స్ అనేవి అందులో పడతాయి. సో ఫ్రెండ్స్, అంతకంటే ముందు మనం దీన్ని హ్యాంగింగ్ చేసుకోవడం కోసం ఈ విధంగా తాడుతూ అయితే కట్టుకోవాలి. అంటే మనం దీన్ని 2 విధాలుగా అయితే వాడబోతున్నాం. ఒకటి వచ్చేసి హ్యాంగింగ్, అంటే దేనికైనా వేలాడ తీసేలాగా. మరొకటి వచ్చేసి బేస్మెంట్, కింద భూమి మీద పెట్టే విధంగా అయితే. సో మీరు ఇక్కడ చూడొచ్చు ఈ విధంగా అయితే పెట్టి కూడా వాటర్ ఫీడింగ్ అనేది మనం బర్డ్స్కి ఇవ్వచ్చు. సో చూడొచ్చు ఫ్రెండ్స్, బబుల్స్ అనేవి మీకు కనిపిస్తున్నాయి కదా, అంటే వాటర్ ఆటోమేటిక్గా మీకు చూడొచ్చు కింద వాటర్ అయితే మనకు బయటకు వస్తుంది. సో ఈ విధంగా ఏంటంటే మనం బర్డ్స్ అందులో వాటర్ తాగుతాయి కదా, ఎంత అయితే వాటర్ తాగుతాయో సో ఆటోమేటిక్గా ఆ స్పేస్ అనేది రీఫిల్ అవుతుంది. సో ఇక్కడ మీరు చూడొచ్చు నేను సిరంజ్ తోటి వాటర్ తీవగానే ఎంత వాటర్ అయితే తీశానో అంత వాటర్ ఆటోమేటిక్గా రీఫిల్ అయితే అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ ఆటోమేటిక్ బర్డ్ వాటర్ ఫీడర్.
సో ఫ్రెండ్స్ ఆటోమేటిక్గా మీకు అర్థమైంది అనుకుంటా ఇవి తయారు చేయడం పెద్ద ఇబ్బంది కూడా ఏముండదు. సో మనం వీలైనన్ని ఎక్కువ చేసి నేచర్కి అయితే చాలా హెల్ప్ చేయాలి మనం. యాక్చువల్గా ఏంటంటే ఫ్రెండ్స్ ఈ వీడియోలోనే నేను ఫుడ్కి సంబంధించి కూడా ఒక వీడియో అయితే పెట్టాలనుకున్నా, కాకపోతే లెంత్ ఎక్కువ అవుతుంది సో అందుకోసం అయితే పెట్టట్లేదు. నా నెక్స్ట్ వీడియోలో అయితే కంపల్సరీ ఆ వీడియో కూడా నేనైతే చేస్తాను ఫ్రెండ్స్, ఆటోమేటిక్ ఫుడ్ ఫీడర్. సో ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు ఖచ్చితంగా నచ్చిందనే అనుకుంటున్నాను. సో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. ఇలా చేయటం వల్ల నేను ఏ వీడియో పెట్టినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది, వెంటనే నా వీడియో అయితే చూడొచ్చు.